ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు సిద్దం కావాలని నిర్ణయించింది అధికార టీడీపీ. ఈ మేరకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన నేతలు సుదీర్ఘంగా చర్చించారు. 3 శ్వేతపత్రాలతో పాటు బాక్సైట్ కల్తీ మద్యంపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ నెల 17 నుంచి 5 రోజుల పాటు జరగనున్న సమావేశాల కోసం తమదైన అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది అధికార టీడీపీ. ప్రతిపక్ష పార్టీ సభ్యులు వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా బెజవాడలో అధికార పార్టీ వ్యూహరచన సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రులు, చీఫ్ విప్, విప్లు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు అధికార పార్టీ నేతలు. ప్రధానంగా ప్రభుత్వం విడుదల చేసిన 3 శ్వేతపత్రాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వీటితో పాటు బాక్సైట్, కల్తీ మద్యం ఘటన కూడా సభలో చర్చకు రానున్నాయి. ఏదైతే మేము 3 పేపర్లు ఇచ్చామో 3 వైట్ పేపర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేస్తాం. అంచేత ఉన్నది 5 రోజులు ఉంటుంది. 5 రోజుల్లో 5 డిబేట్లు జరగాలనేటువంటి ప్రభుత్వ యొక్క ఆలోచన. ఈరోజు బాక్స్ సైట్ మీద కానీ, ఈరోజు శాండ్ పాలసీ మీద కానీ, ఏదైతే డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గురించి కానీ ఒక 4-5 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని శాసనసభలో మేమే పెట్టి దాని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాక్సైట్, కల్తీ మద్యం సహా పలు అంశాలు ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో సభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది టీడీపీ.